హాయ్ ఫ్రెండ్స్, మనం తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే కొన్ని వాస్తవమైన పరిస్థితులు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మేధావుల రిపోర్టు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి చేసినటువంటి కామెంట్స్, ప్రాక్టికల్గా మనం చూసిన ఎక్స్పీరియన్స్ ఎన్ని చూస్తే చంద్రబాబు నాయుడు టీడీపీని వాడుకొని ఎదిగాడే తప్ప చంద్రబాబు నాయుడు టీడీపీకి చేసింది ఏం లేదనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించాడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. తన యొక్క పార్టీ సిద్ధాంతానికి, మూల సిద్ధాంతానికే వ్యతిరేకంగా పనిచేసింది. లౌకిక పార్టీ అని చెప్పారు, బీజేపీతో పొత్తు పెట్టుకుని దేశమంతా తిరిగారు, కమ్యూనిస్టులతో పిలిచారు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు తన యొక్క అవసరం కోసం, ఆ రోజు ఉన్నటువంటి తన యొక్క సమస్య కోసం, తన కేసుల కోసం, తన ఎదుగుదల కోసం అడ్డదారులలో పార్టీని వాడుకున్నాడు. తెలుగుదేశం పార్టీని తన యొక్క అవసరాల కోసం, తన యొక్క పనుల కోసం అడ్డంగా వాడుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని దిక్కులేని పార్టీగా తయారు చేశాడు. తన హెరిటేజ్ సంస్థ కోసం తెలుగుదేశం పార్టీని వాడుకున్నాడు. తన కుమారుడు లోకేష్ కోసం తెలుగుదేశం పార్టీని వాడుకున్నాడు. తన మనవడు దేవాన్స్ కోసం తెలుగుదేశం పార్టీని వాడుకున్నాడు. అంటే తన పార్టీ జాతీయ అధ్యక్షుడు కదా, పార్టీని వాడుకోవడం ఏంటంటారు? పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ తన అభివృద్ధి కోసం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ముందు ఆ ఎన్నికల్లో, 83 ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఉద్దేశించి, అది ఆ రోజున్నటువంటి పరిస్థితులను బట్టి, నేను రామారావు మీద పోటీ చేస్తా అన్నాడు. తను పోటీ చేసిన ప్లేస్లో చంద్రగిరిలో ఓడిపోయాడు. తర్వాత కుప్పం ఎంచుకున్నాడు. ఆ కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతో ఎమ్మెల్యేగా అయ్యాడు, తెలుగుదేశం పార్టీ మద్దతుతో మంత్రిగా అయ్యాడు. పిల్లనిచ్చిన మామని యొక్క సహకారంతో ఇవన్నీ జరిగాయి. ఆయన్నే చంపేసి ఆ పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు. ఆ తర్వాత కాలక్రమంలో తన ఎదుగుదల కోసం, తన అవసరాల కోసం, తన చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకోసం రకరకాల సందర్భంలో రకరకాలుగా ఎలక్షన్స్ ముందు ఒకరితో, ఎలక్షన్ తర్వాత ఒకరితో పొత్తు, ఓట్లకు ముందు ఒకరితో, ఓట్ల తర్వాత ఒకరితో. అసలు ఇవన్నీ చూస్తే, గమనిస్తే చంద్రబాబు చేసినటువంటి ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ చూస్తే మనకు తప్పక ఆలోచన వస్తుంది. చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం తెలుగుదేశం పార్టీని ఒక నిచ్చెనగా వాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు తన ఎదుగుదల కోసం, తనకు ఎక్కడన్నా ఒక ఇబ్బంది వస్తే పార్టీని ఒక కండవలాగా వేసుకొని, లేకుంటే ఆ బ్రిడ్జిలాగా, తను నది దాటాలంటే, చెరువు దాటాలంటే ఒక బ్రిడ్జిలాగా, తను విమానం వెళ్ళాలంటే ఢిల్లీకి అంత దూరం ఒక విమానంలాగా, తన అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, తన ఎదుగుదల కోసం, తన కుటుంబం కోసం, తన డబ్బు కోసం, తన శ్రేయస్సు కోసమే పార్టీని వాడుకున్నాడు. అందుకే ఆ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా వేరే వైపు వెళ్తున్నాయి.